ప్రపంచంలో అగ్రరాజ్యం అమెరికా తర్వాత తానే సూపర్ పవర్ అని ఏసియాలో తనను మించిన దేశం మరొకటి లేదని విర్రవీగుతూ ఆధిపత్యం కోసం విపరీతంగా ప్రయత్నిస్తున్న డ్రాగన్ కంట్రీ చైనాకి దిమ్మ తిరిగే న్యూస్ ఇది గాల్వాన్ లోయలో అత్యంత దారుణంగా చిత్తు చిత్తుగా ఓడిపోయిన చైనా తల పొగరు ఏమాత్రం తగ్గలేదు ఇండియాతో తమకు పోరు అవసరం లేదని కేవలం శాంతి సుస్థిరత ఉంటే చాలని పదే పదే చెబుతోంది మరోవైపు బార్డర్ లో సైనిక బలగాలను మోహరిస్తోంది భారీ నిర్మాణాలు చేపడుతోంది నోటితో ఆహ్వానిస్తూ లాంటి చర్యలకు దిగుతోంది డ్రాగన్ కంట్రీ గాల్వాన్ లోయ ఘటన తర్వాత ఇండియాతో తాము చర్చలకు సిద్ధమని ప్రకటించింది ఇటు వెనక నుండి మరోసారి వెన్నుపోటుకు రెడీ అవుతోంది చైనా దురాక్రమణ కేవలం ఇండియాకే పరిమితం కావడం లేదు దక్షిణ చైనా సముద్ర తీరా ప్రాంతాలలో తైవాన్ వియత్నాం ఫిలిపైన్స్ లావోస్ కంబోడియా లాంటి దేశాల భూభాగాలపైన కన్నేసింది చైనా తన ఆధిపత్యాన్ని అంగీకరించి ఈ దేశాలు తనతో ఒక రాజ్యం రెండు వ్యవస్థల రాజ్యాంగంపై సంతకం చేయాలని లేదంటే యుద్ధానికి సిద్ధమవ్వాలని అవ్వాలని షరతులు పెడుతోంది హెచ్చరికలకు దిగుతోంది దీంతో డ్రాగన్ కంట్రీ ఆగడాలకు అంతే లేకుండా పోతోంది చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ గత కొన్ని నెలలుగా ఇదే పనిలో బిజీగా ఉంది అందుకే సరిగ్గా ఇదే టైంలో భారత్ తో పాటు పలు దేశాల రక్షణ కోసం తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది అమెరికా తన సైన్యాన్ని ఈ ప్రాంతానికి తరలిస్తున్నట్లు తెలిపింది చైనా ఆర్మీతో పాటు పలు ఆసియా దేశాలకు చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీతో ముప్పు ఉందని భావిస్తున్న ప్రాంతాలలో తమ సైన్యాన్ని మోహరించేందుకు అవసరమైన అన్ని పరిస్థితులను పర్యవేక్షించినట్లు ప్రకటించారు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మైక్ పాంపియో ఇండియాతో పాటు మలేసియా ఇండోనేషియా ఫిలిప్పైన్స్ వియత్నాం తదితర ఆసియా దేశాలకు ముప్పు ఉందని అన్నారు మైక్ పాంపియో రీసెంట్ గా ఆయన యూరోప్ లోని బ్రెజిల్స్ లో జరిగిన ఓ ఫోరంలో పాల్గొన్నారు ఇక్కడ విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన వ్యాఖ్యలు చేశారు చైనా సైన్యాన్ని నిలువరించుకునేందుకు పలు దేశాలలో ఆర్మీని రంగంలోకి దించే ఆలోచనలో ఉన్నాం సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆయా దేశాలకు మద్దతిచ్చేలా ఆలోచిస్తున్నాం ఈ విషయమై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచనల మేరకు సమీక్షలు నిర్వహిస్తున్నాం అందులో భాగంగానే జర్మనీలోని మా సైన్యాన్ని యాభై వేల నుంచి ఇరవై ఐదు వేలకు తగ్గించుకోమని మైక్ పాంపియో వెల్లడించారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా క్షేత్ర స్థాయిలో పరిస్థితులను సమీక్షించిన తర్వాతే తీసుకుంటామని ఆయన అన్నారు కొన్ని ప్రాంతాల్లో అమెరికా వనరులు తక్కువగానే ఉన్నాయి చైనా కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా కొన్ని దేశాలకు ప్రమాదం పొంచి ఉంది ఇండియా సహా పలు దేశాలు ఈ ముప్పు అంచున ఉన్నాయి కొన్ని దేశాలు తమను తాము రక్షించుకునే ప్రయత్నాలు చేయడం లేదు ఆ పరిస్థితి మారాలి వారు ముందుకు వస్తే మా వంతు సాయం చేస్తాం ఈ విషయంలో ప్రపంచంలోని భాగస్వామ్య దేశాలను యూరోప్ స్నేహితులతోనూ సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని మైక్ పాంపియో తెలిపారు ప్రపంచంలో ఎక్కడెక్కడ గ్లోబల్ ఫోర్స్ నిర్వహించి చాలా కాలమైందని గుర్తు చేశారు ఆయన దాదాపు రెండున్నర సంవత్సరాల క్రితం జరిపిన రివ్యూ తర్వాత మరోసారి సమీక్షించలేదని ఇప్పుడు పరిస్థితులు మారాయని అన్నారు అమెరికా రంగంలోకి దిగడంతో చైనాపై ఒత్తిడి మరింత పెరగనుంది మరోవైపు అమెరికా ప్రయత్నాలు చైనా తప్పు పడుతోంది ఇది కేవలం తన సరిహద్దు దేశాలకు సంబంధించిన అంశమని ఇండియా అందులో ఎలాంటి జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని చెబుతోంది డ్రాగన్ అమెరికా తన పని తాను చేసుకుంటే చాలని హితువు పలుకుతోంది తన దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే తాను సహించేది లేదని వ్యాఖ్యానిస్తోంది చైనా తన దేశంలో విజృంభిస్తున్న రాకాసి మహమ్మారిని నియంత్రించుకోలేని అమెరికా కేవలం తమను టార్గెట్ చేయడం ఆ దేశానికి ఎంత మాత్రం సరికాదని కౌంటర్ ఇస్తోంది డ్రాగన్ త్వరలో అమెరికాలో ఎన్నికలు జరగను ఈ ఏడాది నవంబర్ మొదటి వారంలోనే అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి బరిలోకి దిగనున్నారు దేశంలో ఆయనపై తీవ్ర వ్యతిరేకతతో ఓడిపోవడం దాదాపు ఖాయమని రిపోర్ట్లు వస్తున్న సమయంలో అమెరికా తనని టార్గెట్ చేయడం ఎంతవరకు సబబు అని నిలదీస్తోంది చైనా ఇప్పటికే అమెరికా చైనా మధ్య భీకర మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఆ దేశ బలగాలు భారత్ తో పాటు చైనా సరిహద్దుల్లో ఎంట్రీ ఇస్తుండటంతో వాతావరణం మరింత వేడెక్కుతోంది మరి ఈ వివాదం ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి